మూవీ అయితే బాగుంది భయ్య, చాలా బాగుంది. ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంటాడో, ఒక ఇండ్లలో మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంటాడో, ఎలా ఖర్చులు అధీనం చేసుకుంటాడో ఒక ఈ మూవీ చూస్తే చాలా అర్థమవుతుంది. సీరియల్ లాగా ఏం లేదు, ఇంకా ఫ్యామిలీ స్టోర్ అన్నాగానే ఇలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్యామిలీ స్టోరీ స్టోర్ అంటేనే ఇలాగే ఉంటుంది. ఒక అబ్బాయి ఎలా ఎదుర్కొంటాడు కష్టాలు, ఎలా ఎదుర్కొంటాడు ఫ్యామిలీ, ఎలా ఉంటుంది లవ్ స్టోరీ, ఎమోషనల్ కామెడీ మొత్తం మిక్స్ అయ్యి కొట్టి ఎట్లయితే వస్తుందో అలా ఉంది మూవీ. ఫైటింగ్స్ అంత అయితే ఏం ఉండదు, బట్ ఒక రెండు మూడు సీన్లు అయితే బాగుంటుంది మూవీ. ఐరన్ వంచాడు, ఇప్పటి నుంచి వంచుతాడు, ఇంకా ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఇప్పటి నుంచి స్టార్ హీరో, ఆల్రెడీ స్టార్ హీరో, ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఈ టూ మూవీస్ అయితే ఖచ్చితంగా కొడతాడు. లేదు గీతా గోవిందం అంటే కొంచెం ఉంటుంది కానీ, బట్ స్టోరీ అయితే డిఫరెంట్. గీతా గోవిందం గీతా గోవిందమే, ఇప్పుడున్న స్టోరీ కొంచెం ఫ్యామిలీ స్టోరీ, అదేమో జస్ట్ లవ్ స్టోరీ, ఇదేమో ఫ్యామిలీ స్టోరీ. ఒక అబ్బాయి ఎలా ఉంటాడు బయట, ఎలా ఉంటాడు ఇంట్లో, ఎలా ఉంటాడు, ఇది దీని గురించి స్టోరీ. సినిమా ఘోరంగా ఉందన్న, మస్తు ఉంది, సూపర్. ఘోరంగా అంటే ఘోరంగా లోపల లోపల ఐరన్ రాళ్ళు వంగిపోతున్నాయి, ఐరనే వంచాలా ఏంటి, ఆ డైలాగ్ వంచిండు కూర్చుండు సూపర్ ఉంది, ఒక్కొక్కరు దిగింది, అందుకే అంత నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి, అందుకే అది అంతా ఓర్వలేక. కానీ సినిమా మాత్రం బాగుంది, ఐరన్ రాళ్ళు ఒక్కొక్కరు దించిండు మస్తు ఉంది. ఓ కొడతాడు 200 కాదు, ఇంకో 100 కోట్లు ఎక్కువనే కొడతాడు, మంచిగా ఉండే సినిమా. మీరైతే అంజే ఒకసారి వచ్చి చూడురి, ఏ ఘోరంగా ఉంది, మస్తు ఎంజాయ్ చేసాం మేమైతే. ఫుల్ కామెడీ ఉంది, సూపర్ ఉంది సినిమా, ఎంజాయ్ చేయొచ్చు. మీరు రండి, మిడిల్ క్లాస్ వాడు తలుచుకుంటే మధ్యాహ్నం వరకు సీన్ చేంజ్ అవుతుంది, అది నిరూపించిన లోపల విజయన్న ఓకేనా. ఏ ఫ్లాప్ అసలు లేదు, అసలు నెగిటివ్ కామెంట్స్, మీరు ఒకసారి వచ్చి చూడు సినిమా, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది అంతా బయట చూడని వాళ్ళు వచ్చి మాట్లాడతారు, నువ్వు ఒకసారి సినిమా చూసినావు అనుకో నీకే అర్థమవుతుంది. చూడొచ్చు ఒకసారి అయితే, ఒకసారి అయితే చూడొచ్చు. అట్లేం లేదు, మొత్తం కంప్లీట్ నెగిటివ్ డాక్యుమెంట్ ఏం లేదు. సిగరెట్లు ఉన్నాయి కదా అని కాల్ చేసి, మందు ఉంది కదా అని తాగేసి, లిఫ్ట్ ఉంది కదా ఎక్కేస్తే లైఫ్ గుడిచిపోతుంది.